నగరాభివృద్ధి లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్ తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలో 100 రోజుల కార్యాచరణతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలోని క్వారీ సెంటర్ నందు ఒకటి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు ఒకటి, సుబ్రహ్మణ్యం మైదానం ప్రాంతంలో ఒకటి చొప్పున 3 అన్నా క్యాంటీన్లను నేడు తొలి దశలో అన్నా క్యాంటీన్ విజయవంతంగా ప్రారంభించామని అన్నారు. ఇక ఈ విధంగానే ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం మొదలగునవి అన్నీ ఇవ్వటం జరుగుతోందని అన్నారు. అందరికీ నమస్కారం. మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదం చెప్తున్నాను. నేను గత నెలలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయ్యాను. సో ఈసారి మన మీడియా విలేకరుల ద్వారా మేమందరితో కూడా మాట్లాడడానికి ఈ ప్రెస్ రిలీజ్ పెట్టాము. మనకి ఇప్పుడు ఎంఈటీ డిపార్ట్మెంట్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాంతో 100-డే యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 100-డే యాక్షన్ ప్లాన్లో కొన్ని యాక్టివిటీస్ మనకి ఫస్ట్ 3 మంత్స్లో, ఫస్ట్ 4 మంత్స్లో ప్రయారిటీ ఐటమ్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి అదేవిధంగా 100-డే యాక్షన్ ప్లాన్ కాకుండా మన ఆర్ఎంసీ లెవెల్లో ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, కొన్ని ఏవైతే స్పెసిఫిక్ డ్రైవ్స్ కానీ ప్లాన్ చేస్తున్నామో దీనికి సంబంధించి, అదేవిధంగా మీ తరఫున కూడా ఏదైనా సలహా సూచన ఉంటే దానికోసం కూడా మాట్లాడడానికి ఇది బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మా 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి వచ్చేసరికి, ఈరోజు మీరు పొద్దున చూసారు 3 అన్నా క్యాంటీన్స్ ఆర్ఎంసీ లిమిట్స్తో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి మన ఆఫీస్ దగ్గరగా, అదే కాకుండా క్వారీ మార్కెట్ పక్కన ఒక అన్నా క్యాంటీన్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కూడా ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అడిగితే రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. అంటే వరలక్ష్మి వ్రతం అయినప్పటికీ కూడా రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్ అండ్ దాదాపు అన్నీ కూడా టోకన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అది ఒక సక్సెస్ఫుల్, రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ లాగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో దాదాపు 100 క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇది కాకుండా కూడా మన రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా మన ఆర్ఎంసీ స్థాయిలో వాటర్ ట్యాంక్ కనెక్షన్ సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటర్ ట్యాప్ కనెక్షన్ సంబంధించి అంటే ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా మినిమం ఒక ట్యాప్ కనెక్షన్ ఉండాలి. మొన్న రోజు స్లమ్ ఏరియాకి అక్కడ వెళ్ళినప్పుడు, కోట్లింగపేట ఏరియాలో కూడా వెళ్ళినప్పుడు కొన్ని హౌసెస్లో అంటే కలిపి వాళ్ళు వెడి పైన బయటికి ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టుకుంటారు, కానీ ప్రతి ఇంటికి ఉండదు. సో అట్లాంటివి అన్ని హౌసెస్ మనకి ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మన ఎమ్యూనిటీ సెక్రటరీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అందరితో సచివాలయం స్థాయిలో ఒక సర్వే చేస్తున్నాము. సో అది కూడా మొన్న రోజు స్టార్ట్ అయింది. దానికి మొబైల్ అప్లికేషన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆ ట్యాప్ కనెక్షన్ ప్రతి హౌస్కి ఉందా లేదా చెక్ చేసి లేని వాళ్ళకి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అదే కాకుండా మన మేప్మా సంబంధించి 0 పవర్టీ ఒక గోల్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. ఆ 0 పవర్టీ గోల్ క్రితం మనం ఇప్పుడు సర్వే స్టార్ట్ చేస్తున్నాము. దాంతో ప్రతి ఒక్క ఎస్హెచ్జీ గ్రూప్స్కి, ఉమెన్ గ్రూప్స్కి, అక్కడ ఉన్న అందరి సభ్యులకి, మెంబర్స్కి కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళకి కావాల్సిన ఏమేమి రకాలు, ఏమేమి కేటగిరీలో వాళ్ళు పని చేయొచ్చు, దీనికి కూడా ఒక చాలా ప్రాపర్గా ఒక సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు మొబైల్ అప్లికేషన్ కూడా డెవలప్ అయింది. అది కూడా ఇంటింటికి వెళ్ళి అట్లాంటి గ్రూప్స్తో ఇంటరాక్షన్ చేస్తూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఉద్యోగం కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయడానికి కోసం 0 పవర్టీ లక్ష్యగతం అది కూడా చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఎస్పెషలీ శానిటేషన్ సంబంధించి మేము మన కెపాసిటీ, మన టౌన్కి కెపాసిటీ ఎంత ఉంది, సో మన టౌన్లో చూస్తే 165 టన్స్ పర్ డే మనకి వేస్ట్ జనరేషన్ అవుతుంది. అన్ని రకాల డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంతా కలిపి 165 టన్స్ వేస్ట్ జనరేట్ చేస్తూ దానికి సెగ్రిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాంట్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ చేయాలి. సో దీనికోసం రాష్ట్ర స్థాయిలో కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అవి HPCL, BPCL, IOCL వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ అయింది. సో మాకు ఆర్ఎంసీకి అలాట్ చేసిన కంపెనీ BPCL, భారత్ పెట్రోలియం. సో భారత్ పెట్రోలియంతో కలిపి
ఒక కొత్త వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, టెరిటరీ మేనేజర్ విశాఖపట్నం నుంచి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. వాళ్ళకి సైట్ కూడా చూపించాము. సో బై అండ్ లార్జ్ దే ఆర్ క్లియర్ విత్ ద సైట్. వాళ్ళకి టెక్నికల్ టీమ్స్ కూడా ఇప్పుడు ఈ వీక్లో వస్తాయి, తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ స్టడీ కూడా స్టార్ట్ చేస్తారు. సో దీనికి కూడా ఒక 165 టన్స్ పర్ డే కెపాసిటీ బట్టి దే విల్ కలెక్ట్ ఎంటైర్ ఒక వేస్ట్, సిటీ వేస్ట్, అండ్ దే విల్ కన్వర్ట్ ఇన్ టు ఎనర్జీ. దానికి ఎలక్ట్రిసిటీతో కూడా గ్రిడ్ కనెక్షన్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మనకి మాస్కిటో బ్రీడింగ్ సైట్స్ ఏవైతే ఉంటుంది, మాస్కిటో బ్రీడింగ్ సైట్లో నిన్న మీరు చూసారు 3 చోట్లలో మేము డ్రోన్స్ ఫ్లై చేసి, అది ఫస్ట్ టైం రాజమండ్రిలో జరిగింది, అదేవిధంగా విశాఖపట్నంలో ఐ థింక్ జరిగింది నిన్న. సో 2 చోట్లలో కూడా రాజమండ్రిలో స్పెసిఫిక్గా డ్రోన్ ఫ్లై చేసి, డ్రోన్ ఫ్లైతో బ్రీడింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయి దానికి స్ప్రే చేయడానికి మేము నిన్న పైలట్ రన్ చేశాము. సో దాదాపు ఒకే గంట సేపు పైలట్ రన్ జరిగింది. దాంట్లో 4-5 లీటర్స్ అంతా స్ప్రే కూడా వాళ్ళు ప్రాపర్గా చేశారు, అది ఎఫెక్టివ్గా మాకు సక్సెస్ఫుల్ జరిగింది. సో దీన్ని బట్టి మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ వరకు, మన ఎంఏడి డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ వరకు అదే కూడా కమర్షియల్ స్కేల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే కొన్ని చోట్లలో మాకు అప్రోచ్ ఉండదు, వాటర్ బాడీస్ అట్లాంటివి చోట్లలో టోపోగ్రాఫికలీ టఫ్ ఏరియా ఉన్న చోట్లలో మాకు అప్రోచ్ ఉండదు. సో డ్రోన్ ఫ్లై చేసి మేము మాస్కిటో బ్రీడింగ్ సైట్స్ కూడా టార్గెట్ చేసుకొని ఆ మాస్కిటోస్తో ప్రొటెక్షన్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాము. అదేవిధంగా మాకు పీపీపీ ప్రాజెక్ట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనకి టౌన్లో ఏవైతే మేము చూస్తున్నామో అదే కూడా మేము స్టార్ట్ చేసాము. సో దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని లొకేషన్స్, 2-3 లొకేషన్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా ఒక కిడ్స్ మ్యూజియం కానివ్వండి, ఒక 2-3 లొకేషన్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. సో దాంట్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఉంది, ఇక్కడ మన ఆర్ఎంసీ లెవెల్లో కూడా పిఎంఈ ఉంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని దీనికి కూడా మేము ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మనకి పుష్కరాలకు సంబంధించి కూడా కొన్ని ఫస్ట్ ప్లాన్ రెడీ అయినాయి. సో పుష్కరాలకు సంబంధించి కూడా మొన్న రోజు జిల్లా కలెక్టర్ ద్వారా ఒక జిల్లా స్థాయి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో దీని కాకుండా మన లోకల్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది, మినిస్టర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సబ్ కమిటీస్ మళ్ళీ ఫామ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సబ్ కమిటీ మాకు ట్రాఫిక్ సబ్ కమిటీ. ట్రాఫిక్ సబ్ కమిటీలో బయట నుంచి వచ్చిన వాళ్ళు జనాలు ఎట్లా వస్తారు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఇవ్వాలి, లోకల్ ఏరియాలో టౌన్కి వచ్చేసరికి వాళ్ళకి ఫెసిలిటేషన్ ఎట్లా చేయాలి, దీనికి ఒక ట్రాఫిక్ సబ్ కమిటీ లాంచ్ చేయడం జరిగింది. సో అన్ని గార్డ్స్ కూడా ఆర్ఎంసీ లిమిట్లో ఉన్నాయి కాబట్టి దీనికి కూడా మేము స్టడీ చేస్తున్నాము. దాంట్లో నేషనల్ హైవేస్, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ కలిపి కూడా మేము స్టడీ చేస్తాము. అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కూడా రెడీ చేస్తాము. నెక్స్ట్ మనకి మెయిన్ ఒకటి డ్రైవ్ మేము ప్లాన్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ బ్యూటిఫికేషన్ కోసం, రోడ్ వైడింగ్ కోసం. మనకి చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి అన్ని చోట్లలో. సో దాదాపు 25-30 ఏరియాస్ మేజర్ రోడ్స్ మేము ఐడెంటిఫై చేసాము. డ్రైన్స్ పైన ఉన్నవి ఎంక్రోచ్మెంట్ మేము ఐడెంటిఫై చేసాము. తర్వాత మీడియన్స్ పైన కూడా అన్ఆథరైజ్డ్ ఫ్లెక్సీస్, బ్యానర్స్ పెట్టడం, దానివల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీడియం వల్ల, మీడియం పైన ఫ్లెక్సీ పెట్టిన తర్వాత అసలు కనపడరు అక్కడ నుంచి వచ్చిన వెహికల్ సంబంధించి. సో యాక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అన్నీ కూడా ఇష్యూస్ దృష్టిలో పెట్టేసి మేము ఒక బ్యూటిఫికేషన్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నాము. సో బ్యూటిఫికేషన్ డ్రైవ్ కాకుండా గతంలో మేము 3 టీమ్స్ వేసుకున్నాము. దాని 3 టీమ్స్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ ఉంటారు. టీమ్స్ కింద మళ్ళీ సచివాలయం స్థాయిలో కూడా వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటరీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక మళ్ళీ సచివాలయం లెవెల్ టీం ప్లాన్ చేయడం జరిగింది. సో టుమారో వీఆర్ స్టార్టింగ్ దిస్ డ్రైవ్. ఫస్ట్ మా సచివాలయం వాళ్ళు ప్రతి ఒక్క అట్లాంటివి కమర్షియల్ ఏరియాకి వెళ్ళి, అట్లాంటివి ఏరియాకి వెళ్ళి వాళ్ళకి అవగాహనిస్తారు. చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉంటాయి దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెహికల్ పార్కింగ్ కూడా సమస్య ఉంటాయి. సో అది కూడా వాళ్ళకి అవగాహన తెలియజేస్తూ, వాళ్ళకి చెప్తూ అది తీయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారు. 2 డేస్ తర్వాత మేము స్పెసిఫిక్గా డ్రైవ్ పెడతాము, ఎందుకంటే వాళ్ళకి 2 డేస్ క్రితం అవగాహన వస్తుంది కాబట్టి. దెన్ వీ విల్ గో అహెడ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ సచ్ ఎంక్రోచ్మెంట్స్. దాంట్లో స్పెసిఫిక్గా మనకి స్ట్రీట్ వెండర్స్ అట్లాంటివి కొంతమంది చాలా బీపీఎల్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు కూడా, పాపం వాళ్ళు బతికే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా మేము ఆల్టర్నేట్ ప్లేస్ ఒక వెండింగ్ జోన్, స్ట్రీట్ వెండర్స్ ఎక్కడం ఒక వెండింగ్ జోన్ ఇవ్వడానికి ప్రొవిజన్ ఉంది. సో అదే కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అదే ప్రొవిజన్ ఇస్తూ తర్వాత వాళ్ళకి రిప్లేస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎన్ని యాక్టివిటీస్ కూడా మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ క్రితం మేము ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా లోకల్ కూడా ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ 15 ఫైనాన్స్తో కానీ, అదేవిధంగా జనరల్ ఫండ్స్తో కానీ, అదేవిధంగా రిమైనింగ్ గవర్నమెంట్ గ్రాంట్స్తో కానీ అది కూడా తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ మనకి ఆర్ఎంసీ నుంచి ఉన్న
ట్యాక్స్ రెవెన్యూస్ కూడా మేము పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే అవర్ ట్యాక్స్ బేస్ ఇస్ వెరీ లో, సో ట్యాక్స్ బేస్ ఎట్లా పెంచాలి, దానికి కలెక్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము. మీరు మాట్లాడేటప్పుడు గోదావరికి ఏంటంటే మనకి ఈ పుష్కరాలకు సంబంధించి టోటల్ మేము మూడు పార్ట్లో మన జియోగ్రఫికల్ ప్లానింగ్ ఎట్లా చేసాము, మూడు పార్ట్లు డివైడ్ చేసాము. దాంట్లో ఫస్ట్ గోదావరి వరకు కోర్ పార్ట్, గోదావరి ఘాట్స్ వరకు కోర్ పార్ట్, తర్వాత గోదావరి ఘాట్స్ నుంచి మన ఆర్ఎంసీ లిమిట్ వరకు పెరిఫెరీ పార్ట్, ఆర్ఎంసీ లిమిట్ బయట ఒక బఫర్ పార్ట్ పెట్టడం జరిగింది. సో కోర్ పార్ట్కి వచ్చేసరికి గోదావరి క్లీనింగ్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. గోదావరి క్లీనింగ్ కాకుండా ఘాట్స్ క్లీనింగ్ కూడా, ఘాట్స్ ఆగ్మెంటేషన్ కూడా, చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఘాట్స్ మధ్యలో చిన్న చిన్న ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి, ఆ ఓపెనింగ్స్ వల్ల కూడా ఎక్స్చేంజ్ జరుగుతుంది. అదేవిధంగా వేస్ట్ కూడా అక్కడ మిక్స్ అవుతుంది, సో దీనికి కూడా మేము క్లీనింగ్ ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటారు నల్లా చైన అట్లాంటివి ఏరియాలో మనకి రెయిన్ వాటర్ కూడా, సీవేజ్ వాటర్ కూడా చిన్న చిన్న అక్కడ వెళ్ళి గోదావరిలో మిక్స్ అవుతుంది. సో అక్కడ కూడా మేము ఒక ఎస్టీ ప్లాంట్ ప్లాన్ చేస్తున్నాము, చిన్న ప్లాంట్ 3 capacity, 3 MLD capacity అట్లాంటివి, సో దట్ అక్కడ వచ్చిన వాటర్కి మేము అక్కడ ఆపేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ గోదావరిలో అది మర్జ్ అవ్వాలి. సో డెఫినెట్లీ గోదావరి బ్యూటిఫికేషన్, గోదావరి క్లీనింగ్ ఇస్ ఆల్సో